దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ యొక్క టీవీ ప్రసారాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రభు బిడ్డకు కూడా నా యొక్క వందనాలు తెలియపరచు. మరి నా రెండవ భాగం సాక్ష్యం. నా అంటే ఎవరు? దేవనబోయిన రాజారావు, రిటైర్డ్ ఆర్టీసీ ఆఫీసర్. 61వ సంవత్సరంలో యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించినటువంటి మనిషి. సత్రవపాలెం అనేటువంటి ఆ యొక్క మచిలీపట్నం మండలంలోని తాళపాలెం పంచాయతీలోని సత్రవపాలెం గ్రామ వాసి అయినటువంటి నేను. మరి ఈ యొక్క పరలోకము నరకం గురించి నేను చదివిన పుస్తకాల ద్వారా, నేను కలుసుకున్న వ్యక్తుల ద్వారా, దైవజనుల ద్వారా గ్రహించిన విషయాలన్నీ మీ ముందు ఉంచి, ఈ జ్ఞానం ద్వారా మీరు కూడా ప్రభావితం కావాలని, తగినటువంటి నిర్ణయాలు మీ జీవితాల్లో తీసుకోవటానికి జ్ఞానం ఉపయోగపడుతుందని ఉద్దేశంతో మరి ఈ యొక్క టీవీ ప్రసారంలో ఈ యొక్క విషయాలు చెప్పడం జరుగుతుంది. మరి మీ అందరూ చూస్తూనే ఉన్నారు. ముందు ఎపిసోడ్లో నేను చెప్పింది ఏంటంటే, రెండవ భాగం ఈ స్వర్గం నరకం గురించి చెప్పినప్పుడు, మొట్టమొదటగా మరి బెరాకా మినిస్ట్రీ అధినేత సత్యనారాయణరావు గారి సాక్ష్యం నేను చదవటం జరిగింది. యేసు ప్రభుని ఎరగకముందే దాని మీద నేను స్టడీ చేస్తూ, ఈ యొక్క పరలోకం అనేది, నరకం అనేది ఉందంటాయి, రుజువులు సాక్ష్యాలు లేవు కదా అనుకుంటున్న రోజుల్లో ఆయన నేను పరలోకం ఆత్మని దేవుడు తీసుకెళ్ళాడు అని చెప్పటం అయితే ఉందన్నమాట అని నేను గ్రహింపు చేసుకోవడానికి ఉపయోగపడింది. ఇక అక్కడి నుంచి ఆయన సాక్ష్యం మరి విన్న తర్వాత ఇదేదో ఉండే ఉంటుంది అని అనుకోవటానికి కారణం ఏంటంటే, ఇంతకుముందే యేసు ప్రభుని అంగీకరించినటువంటి మా చెల్లాయి వాళ్ళు ఈ లోకంలో మరి అనేక శ్రమల గుండా వెళ్ళటం జరిగింది. యేసు ప్రభుని అంగీకరించారు కానీ మరి వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు యేసు ప్రభుని అంగీకరిస్తే దేవుడు అది ఇచ్చేస్తాడు ఇది ఇచ్చేస్తాడు, మరి మీకు అన్ని స్వస్థతలు వచ్చేస్తాయి, మీకు అంత ఐశ్వర్యం వచ్చేస్తుంది అని అంటుంటారు కదా, అట్లాంటి ఏమి నేను వాళ్ళలో చూడలా. వాళ్ళు చాలా శ్రమల గుండా మామూలుగా మా అందరిలాగానే వాళ్ళు వెళుతున్నారు, కానీ నిక్కచ్చిగా యేసు ప్రభునే ఆరాధిస్తున్నారు. నేను అడిగేవాడిని అప్పుడప్పుడు, వాళ్ళు ఇంకా వాళ్ళు ఆరాధిస్తే కాక వాళ్ళ ప్రార్థనలో, అన్నయ్య ప్రభువ మా అన్నయ్యలు మరి మీ నామం ఎరుగక ఆ నరకానికి వెళ్ళిపోతారు ప్రభువ, మీరు సహాయం చేయండి తండ్రి, వాళ్ళకు కూడా ప్రభువ ఆ మనసు తెరిచేటట్టు చేయండి తండ్రి, మీరు వారు కూడా మీ రక్షణలోకి వచ్చి ప్రభువ ఆ నరకాన్ని తప్పించుకుని పరలోకం పొందే భాగ్యం వారికి కూడా కలగజేయమని ఆమె నిత్యము ప్రార్థనలో మా గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉండేది. మేము అక్కడ వెళ్ళినప్పుడు చూసేవాళ్ళు, ఇదేంటి గొడవ, ఈ పరలోకము నరకం అనేది ఖచ్చితంగా ఉందా లేదా ఉందా ఏంటి, ఈమె ఎట్లాగే ప్రార్థన చేస్తుంది, పోతే రెండోది ఏంటంటే అసలు మనం బోళ్ళని పుణ్యకార్యాలు చేస్తున్నాం, ఎవరి చేతికి అందిన వరకు సహాయం చేస్తున్నాం ప్రజలందరికీ, ఎక్కడ తప్పు చేయట్లేదు, ఎన్నో పూజలు వ్రతాలు చేస్తున్నాం, అంతేకాకుండా మరి ఎక్కడ ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఏ నదులు స్నానం చేయాలో, ఏ పుష్కరాలు అంటే ఆ నదుల దగ్గరికి వెళ్ళిపోవటం ఇవన్నీ చేస్తున్నాం, మనకు నరకం రావటం ఏంటి, మన నరకం మరి ఇవన్నీ పూజలు వ్రతాలు మన దేవుళ్ళుగా చెప్పబడిన వాళ్ళు ఈ నరకాన్ని తప్పించలేరా, వీళ్ళ యేసు ప్రభు ఒక్కడే తప్పిస్తాడా, అదెట్లా మనం మన దేవుళ్ళు ఎందుకు తప్పించలేరు అనేటువంటి ఆలోచన ఆ రోజుల నుంచి నాకు కలుగుతూ వచ్చింది. దీనికి రుజువులు సాక్ష్యాలు ఉన్నాయా, మరి నేను అందుకే వెంటనే వాళ్ళని అడిగా, అమ్మా మీరైతే ఎట్లాగో వెళ్ళారు యేసు ప్రభుని నమ్మారు ఓకే, మమ్మల్ని కూడా ఎందుకు లాక్కుపోతారు, మేము ఎక్కడో ఉన్నాము హాయిగా బతుకుతున్నాం, మా దేవుళ్ళు మాకున్నారు మీ దేవుళ్ళు మీకున్నారు, మమ్మల్ని అందరిని కూడా మరి ప్రభులోకి రమ్మని మీరు అడుగుతున్నారు, దేవుణ్ణి కూడా ప్రార్థన చేస్తున్నారు కదా, ఏంటమ్మా అని అంటే ఆమె ఒకటే చెప్పింది, అన్నయ్య ఈ లోకంలో ఎన్నన్న ఉండొచ్చు మీకు, చనిపోయిన తర్వాత నరకాన్ని తప్పించుకోవటానికి మీ దగ్గర ఏమి ఆ యొక్క మార్గం లేనే లేదు, ఉన్నది ఇదొకటే, మేము ఇవాళ ఏం కష్టాలు వచ్చాయి ఎన్ని కష్టాలు వచ్చినంత సంతోషంగా ఉండటానికి కారణం ఏంటంటే మాకు ఆ నిరీక్షణ ఉంది, మేము ఖచ్చితంగా ప్రభు దగ్గరికి వెళ్తాం, మేము నరకంలోకి వెళ్ళము పరలోకంలోకి మా దేవుడు తీసుకెళ్తాడు మమ్మల్ని, మాకు అదే నిరీక్షణ చాలు, ఇక్కడ బ్రతికేటువంటి కొద్ది సంవత్సరాల పాటు మరి శ్రమ వస్తే ఏంటి లేకపోతే ఏంటి, యుగ యుగాలు ఆ నరకంలో బాధపడటం అనేది మాకు లేదు కానీ మీకుంది అని చెప్తే, ఇదేంటి మరి దీనికి అసలు ఎంత రూఢిగా వీడు చెప్తున్నారేంటి అని నేను అనుకోవటం జరిగింది. అట్లా అనుకోవటం జరుగుతుంది ద్వారానే ఈ గ్రంథాలన్నీ తీయటం చదవటం, లేకపోతే మా దేవాలయాలకి వెళ్ళినప్పుడు ఎంక్వైరీలు చేయటం, చనిపోయిన తర్వాత
మరి ఇక్కడి నదీ స్నానాలు చేస్తే ఖచ్చితంగా మనం ఆ యొక్క నరకం తప్పించుకుంటామంటే రుజువులు ఏమైనా ఉన్నాయా, ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారా అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు ఎవరు సరైన రుజువులు ఏమీ లేవండి, మనం అసలు ఖచ్చితంగా నరకానికి వెళ్ళాం, మనకేం బాధ ఉంది, మనం అన్ని పుణ్యకార్యాలు చేస్తున్నాం అంటూ ఉండేవాళ్ళు. కానీ సరైన రుజువులు చెప్పాడు. మేము ఆ యొక్క నదీ స్నానాలు చేయటానికి వెళ్ళినప్పుడు పంతులు గారు ఒక మంత్రం మాతో చదివించేవాళ్ళు. పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ త్రాహిమాం దేవ కృపయా శరణాగత వత్సల అని చెప్పి ఆయన మంత్రం ఆయన చెప్తూ మాతో చెప్పించి మరి ఆ నదిలో మమ్మల్ని ముంచేవాడు. అప్పుడు ఈ పాపాలన్నీ పోయినాయి. మరి ఆ పంతులు గారిని అడిగాను ఏంటంటే ఈ మంత్రం యొక్క అర్థం ఏంటంటే, ఆయన చెప్పింది ఏంటంటే పాపోహం పాపకర్మ, నేను మా యొక్క కర్మల ద్వారా కొన్ని పాపాలు చేస్తాను తెలిసి తెలియక, పాపాత్మ పాప సంభవ మా యొక్క ఆత్మ ద్వారా మా పితరుల ద్వారా మరి కొన్ని పాపాలు వచ్చింటాయి, ఇవన్నీ తీసివేయినాయన అని చెప్పి మనగడు. తీసివేయినాయన అని మునిగితే పాపాలు దేవుడు తీసేయటం అది ఎంతవరకు ధర్మం అనేది నాకు తెలియదు, కానీ అందుకు పోతనే అన్నారు. అంటే నువ్వు తీసేయంటే పోతుంది అని అంటున్నారు. నెలలో ఏముంటుంది, ఏముండదు, నెలలో మునగవచ్చు మునకపోవచ్చు, అదే ఆ యొక్క వర్షపు నీరు నదుల రూపంలో వస్తుంది, అన్ని చోట్లకే వస్తుంది, మరి ఆ నది ఆ వర్షపు నీరే అన్ని నదుల రూపంగా ప్రవహిస్తుంది వస్తుంది. నీళ్ళలో ఏమి లేదు, నీళ్ళలో రోజు స్నానాలు చేస్తూనే ఉంటాం రోజు. ఇప్పుడు ఆ పుణ్యక్షేత్రాలు ఉన్న ఊళ్ళో రోజు ఆ నదిలోనే స్నానం చేస్తుంటారు వాళ్ళు, ఏం పాపాలు చేసినా వాళ్ళకి పోతాయా? మరి ఈ మాట అన్నంతలో ఈ మంత్రం చెప్పినంత మాత్రం చేతే పాపాలు పోతాయా అనేది డౌట్ లోపల కలుగుతూ ఉండేది. అందుకే ఈ అన్వేషణ చేస్తుండగా మరి వీరాగ సత్యనారాయణ గారు ఇలా వెళ్ళిన పరలోకం చూశాను రాసిన తర్వాత డాక్టర్ ఆనంద సిరా గారు ద్వారా ఇంకా పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ఆయన ఆత్మని దేవుడు 6 గంటలు అక్కడ పేతురు సహాయంతో మొత్తం అంతా పరలోకంలో ఎవరు ఎక్కడున్నదంతా తిరిగి చూపించటం, మళ్ళీ ఆయన ఏమన్నాడు, నిన్ను బ్రతికిస్తాం కానీ నువ్వు చేయాల్సిన పని ఇది అని చెప్పటం, ఏంటి అని అంటే అనేక ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి వాళ్ళందరికీ నువ్వు ఈ విషయాలు చెప్పాలి అన్నారు. ఆయన వద్దు మరో నేను ఇక వెళ్ళను, నాకు భూమి మీద ఇక నేను ఉండను అన్నా కూడా ఆయన్ని బ్రతికించుతామని ఆయన చెప్పారు. ఏంటి ఆయనకి అంత భారం? ఈ యొక్క ఆయన మాటలు ఇక్కడ చెప్పడం ద్వారా ఆయన్ని ఆ యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించడం ద్వారా మనకు వచ్చేటువంటి లాభం ఏంటి, ఒకవేళ అంగీకరించకపోతే వచ్చే నష్టం ఏంటి అంటే ఆయన ఖచ్చితంగా అక్కడే చెడుతుకో ఇన్ని ఆత్మలు ఉన్నాయి, ఈ ఆత్మలన్నీ ఇక్కడికి వచ్చి మరి అట్లా పరలోకం వైపు ఆ ద్వారం దగ్గర నిలబడలేక వెళ్ళిపోతున్నాయి, నువ్వు చూసావు కదా, వీళ్ళందరినీ ఎవరు రక్షించాలి, మరి వాళ్ళు కూడా నా పిల్లలే కదా, అందుకే నిన్ను పంపిస్తున్నాను అన్నాడు. అప్పుడు నాకు ఇది ఉన్నమాట వాస్తవమే, ఒకవేళ మనం ఈ యొక్క రక్షణ భాగ్యం మనం బ్రతికుండగానే చేసుకోకపోతే, మన పాపాలన్నీ దేశప్రభు రక్తంలో కడిగి వేసుకోకపోతే అవి మన మీదే నిలిచి ఇక మనం చచ్చిపోయిన తర్వాత మనం ఏం చేయటానికి వెళ్ళదు, ఖచ్చితంగా నరకానికి ఆ చీకటి ప్రదేశానికి వెళ్ళిపోవటం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా మరి ఆ యొక్క దర్శనంలో ఆయన చూడటం జరిగింది డాక్టర్ ఆనంద్ సార్. సరే, ఆ తర్వాత డిజిఎస్ దినకరణ్ గారని మరి మన మనోట వరకు 15 సంవత్సరాల వరకు ఆయన జీవించే ఉన్నాడు. ఆయన డిజిఎస్ దినకరణ్ గారు వారిని పెద్ద పరిచర్య చేశారు. ఆయన యొక్క జీవిత చర్య చూస్తే ఆయన కూడా ఒక గ్రంథం రాశాడు, నా పరలోక దర్శనాలు అని. అప్పుడు ఈయన కూడా పరలోకానికి దర్శనాలు ఉన్నాయంటే మరి ఆయన కూడా మరి ఆత్మని దేవుడు తీసుకెళ్ళటం జరిగింది. ఒకరోజు ఆఫీస్కి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఇంకొస్త టైం ఉందలే అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్న అప్పటికప్పుడే దర్శనం వచ్చేసి ఇక ఆ మోకాళ్ళ మీద ఉండిపోయాడు. 45 నిమిషాలు ఒక ఆత్మ వచ్చి ఈయన ఆత్మ రా అని చెప్పి తీసుకుపోయి పరలోకానికి తీసుకువెళ్ళటం జరిగింది. అట్లా పరలోకం తీసుకెళ్ళి అక్కడెక్కడ ఎవరు ఉన్నదో చూపించడం జరిగింది. ఇక్కడ ఎందుకు జరిగింది ఈ విషయాన్ని చూస్తే దేవుడు ఎవరు వాళ్ళ యొక్క పిల్లలకి ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు అది దొరుకుతుంది. ఇక్కడ నేను చదివిన దాని ప్రకారం ఎస్టీ ఆయన పేరు మరి నేను ఇక్కడ రాసుకున్నాను, ఆయనకి ఆయన విషయంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. ఆయనకి తెలిసినటువంటి ఒక ఆయన చనిపోయాడట. చనిపోతే వాళ్ళ భార్య, అయ్యా నా భర్త భార్య చనిపోయింది, భర్త ఉన్నాడు, ఇలా ఎందుకు జరిగింది అని భర్త ఎంతో బాధపడుతూ ఉన్నాడట. బాధపడుతూ ఉంటే అయ్యో మరి ఎందుకు ఇలా జరిగిందని దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన మరి ఎక్కడ తీసుకెళ్ళా, ఆయన పేరు ఎస్టీ జబరాజు గారు. ఎస్టీ జబరాజు గారు దినకరణ్ గారికి స్నేహితుడు, దేవుడు యొక్క సేవకుడే కావచ్చు. ఆయన భార్య చనిపోయింది, ఈయన్ని తీసుకెళ్ళిపోయి ఈయన ఆత్మని ఎవరిని ఈయన దినకరణ్ గారిని ఎందుకు తీసుకెళ్ళి దినకరణ్ గారు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా పాపం
నా యొక్క మిత్రుడు జబరాజ్ గారు ఆయన భార్య చనిపోవటం వల్ల చాలా బాధలు పడుతున్నాడు, అకాలంగా మరి ఆయన భార్యను మీరు తీసుకెళ్ళిపోయారు అని చెప్పి ప్రార్థన చేస్తుంటే సరాసరి ఆత్మను తీసుకెళ్ళి ఆ పరలోకంలో ఈ యొక్క జబరాజ్ గారి భార్య దగ్గరికి తీసుకెళ్తాడు. అప్పుడు ఆమెకి పాతవన్నీ గుర్తొచ్చేట్టుగా ఆమె ఆత్మకి దేవుడు ఆ యొక్క ఇది ప్రసాదించి అయితే ఆమె గుర్తొచ్చింది, అయ్యా దినకరణ్ గారు మీకు వందనాలని చెప్పింది ఆమె వచ్చి అక్కడ. ఇదంతా ఆత్మలు, ఈయన ఆత్మ వాళ్ళ ఆత్మలు, దర్శనంలో ఇది జరుగుతుంది. వందనాలని చెప్పింది, అమ్మా మరి మీ నీ భర్త గారు నువ్వు వెళ్ళిన తర్వాత మా మంచం పెట్టాడు దిగులు పడుతున్నాడు, మరి ఇలా ఉంది అని చెప్తే ఏం దిగులు పడక్కర్లేదు, మరి ఆయన నేను వచ్చిన ప్లేస్కి ఆయన కూడా వస్తాడు, ఎంత ఆనందంగా ఉందో నాకు ఇక్కడ ఈ పరలోకంలో. అసలు మీ భూలోకంలో ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, మనం చనిపోయిన మరుక్షణం ఈ పరలోకానికి వచ్చేస్తాం, నేను ఇక్కడ ఈ యొక్క పరిశుద్ధులతో కలిసి నిత్యం ఆనందంగా ఉన్నాను అని చెప్పిందట. చెప్తూ చెప్తూ మరి నేను చనిపోయే ముందే దేవుడుకు నాకు దర్శనం చూపించారు, ఆ దర్శనం ద్వారా నేను దేవుడు తీసుకెళ్ళిపోతాడని నాకు తెలిసి నా భర్తకి ధైర్యం చెబుతూ కొన్ని మాటలు రాసి ఉత్తరం రాసి నేను నా బైబిల్లో బైబిల్ కవరు వెనక పక్కన ఆ యొక్క కవర్లో లోపల పెట్టాను. లోపల పెట్టడం చేత ఆ తర్వాత అకస్మాత్తుగా నేను దేవుడు తీసుకొచ్చేసారు. నేను నా భర్తకి ఈ విషయం చెప్పాలి, అప్పట్లో మీరు ఆ మాట చెప్పండి, ఆ యొక్క ఉత్తరం చదువుకోమనండి, ధైర్యంగా ఉండమనండి, ఏ కొద్ది రోజుల్లో ఆయన కూడా నా దగ్గరికి వస్తాడు, మేమంతా ఇక్కడ ఉంటాం అని చెప్పడం జరిగింది. దర్శనం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈయన చూసుకుంటే అప్పటికే 45 నిమిషాల దర్శనం లేదు, అంతా చూసేసాడు, ఆత్మను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టేశాడు. ప్రభు నన్ను పరలోకానికి తీసుకెళ్ళాడు, ఈయన్ని చూపించాడు అన్నాడు. ఇక ఆయన వచ్చాడు, ఇక ఆ రోజంతా ఆనందంతో తేలియాడిపోయాడు. ఆఫీస్కి వెళ్ళా కూడా పని చేయలేదు, ఎంతే అసలు దేవుడు నాకు ఇవన్నీ చూపించాడు అని చెప్పి ఆ సాయంకాలం ఆయన యొక్క స్నేహితుడు ఎస్టీఆర్ జబరాజ్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు దేవుడు నా ఆత్మని ఇట్లా దర్శనంలో తీసుకెళ్ళిపోయాడు, తీసుకెళ్ళిపోయి మీ భార్య గారి దగ్గర నన్ను నిలబెట్టాడు, ఇట్లా మేము మాట్లాడుకున్నాం కొంతసేపు. ఆమె చెప్పింది ఏంటి అంటే ఒక ఉత్తరం రాసి పెట్టిందంట. ఆమె బైబిల్లో ఆ యొక్క ఆ కవర్లో ఆ వెనక పక్క కవర్లో ఉత్తరం రాసి పెట్టిందంట, మీకు చెప్పడం మర్చిపోయిందంట. మరి చూడమంది అంటే ఆయన వెంటనే ఆమె బైబిల్ పట్టుకొచ్చి ఎప్పుడైతే బైబిల్ ఆ కవర్ తీశాడో ఖచ్చితంగా ఆ వెనక పేజీల్లో ఈ యొక్క ఉత్తరం దొరికింది. ఆ ఉత్తరం చదివితే ఆమె చెప్పింది, నాకు దేవుడు చూపిస్తున్నాడు దర్శనం, నన్ను తీసుకెళ్ళిపోతాడు, మీరేం కంగారు పడద్దు, మీరేం బాధపడద్దు అని చెప్పి దేవుడు వాక్యాలు అవి రాసి మరి మనం ఒకసారి అక్కడ కలుసుకుంటాం అని చెప్పి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. దీని ద్వారా పరలోకముంది, చనిపోయినటువంటి యేసు ప్రభు బిడ్డలు ఖచ్చితంగా పరలోకలు ఉంటారు అంటారికి ఇది రుజువు, సాక్ష్యం అని చెప్పి దినకరం గారు రాశారు ఆ ఇన్సిడెంట్ అంతా. మనము చనిపోయిన తర్వాత ఖచ్చితంగా పరలోకంలో ఉంటామంటే రుజువు ఏంటంటే ఇదే, జబరాజ్ గారి భార్య అక్కడే ఉంది. తర్వాత ఆమె చెప్పింది ఏంటి, పలానా ఉత్తరం రాసి పలానా చోట పెట్టానని చెప్పింది పరలోకంలో, వచ్చి చెప్తే అది ఉంది ఇక్కడ. దీన్ని బట్టి ఇదేది కల్పించింది కాదు, దేవుడు తీసుకెళ్ళి ఆత్మను ఈయన ఆత్మను తీసుకెళ్ళని చెప్పిన తర్వాత ఇదంతా వాస్తవం. పరలోకంలో మనం ఉంటామంటే నిశ్చింతగా మనం ఉండవచ్చు అంటాకి ఇది సాక్ష్యంగా మరి తెలియదు. కాబట్టి ఎంత గొప్ప సాక్ష్యాలు ఉండగా ఇవన్నీ ఉన్నాయని మరి క్రైస్తవులందరికీ తెలుసా? చాలామందికి తెలియదు. చాలామంది నేను అడిగినప్పుడు అసలు దీనికి రుజువు ఏంటి అబ్బాయి, మీరు మాత్రం పరలోకం వెళ్తారని మేము వెళ్ళమని అంటాకి రుజువు ఉన్నాయంటే రుజువులు ఉంటాయా సార్, బైబిల్లో ఉన్నది నమ్మాలి అంతే. రుజువులు ఉంటే చచ్చిపోయినవాడు మళ్ళీ వచ్చి ఇదిగో నేను పలానా చోటుకి వెళ్ళాను నేను అక్కడ ఉన్నానని మనకు చెప్తాడో వచ్చి అది అట్లా జరగదుగా అన్నారు. జరిగినప్పుడు మా వాళ్ళు కూడా ఏదో నదిలో స్నానం చేస్తే పాపం పోతుంది అంటున్నారు, అది నమ్మాలిగా అనుకుంటున్నాను నేను. కానీ ఇది చదివిన తర్వాత ఈ విషయాలు కూడా మన క్రైస్తవులందరికీ బాగా తెలియవుగా, మన బైబిల్లో ఉన్నాయే చదువుతాం, తర్వాత భక్తుల చరిత్రలు వాళ్ళందరూ చదవరుగా. కాబట్టి నేను చదివాను, నేను చదివి నేను తెలుసుకున్నాను, ఈ జ్ఞానం నాకు వచ్చింది, ఈ జ్ఞానం వాళ్ళకు కూడా అందరికీ పంచేద్దాం. ఈ యొక్క ప్రభువు నమ్మిన వాళ్ళకు పంచుతాం, వాళ్ళ ద్వారా అనేక మంది అంజలు తెలుస్తుంది, వాళ్ళు అప్పుడు ఏది నేను ఏది నిజమైన దేవుడు ఏది కాదు, దేనివల్ల నష్టం జరుగుతుంది, దేనివల్ల మనకు లాభం కలుగుతుంది, వాళ్ళందరూ వాళ్ళు ఆలోచించుకునే శక్తి వస్తుంది, దేవుడు ఇచ్చినట్టు స్వేచ్ఛ ద్వారా వాళ్ళు సరైన నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ యొక్క చరిత్రలన్నీ నేను చదివానమ్మా. ఈ యొక్క వాళ్ళు రాసిన పుస్తకాలు ఇవి. ఆ పుస్తకాల ద్వారా ఖచ్చితంగా పరలోకం ఉందని నరకం ఉందని నేను గ్రహించడం జరిగింది అని మరి ఆ బుక్లో రాశాను, సాక్ష్యంలో రాశాను, అందరికీ చెప్తున్నాను. ఇప్పుడు ఈ మీడియా ద్వారా కూడా మీ అందరికీ చెప్పే ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క మాటలు నేను తెలుసుకున్న జ్ఞానం అందరికీ
మరి అందజేయమని దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి అందజేస్తున్నాను కానీ బలవంతంగా మరి యేసు ప్రభునే నమ్మేయండి అని అంటానికి కూడా కాదు. ఎందుకంటే మీకు చిన్న ఉదాహరణ చెప్పవలసి ఉంది. నేను మా చెల్లిగారింటికి మరి వాళ్ళు ఏదైనా ఫంక్షన్లు పెట్టినా వాళ్ళు ఏదైనా సువార్త కూటములు పెట్టినా వాళ్ళు డోకిపర్లో ఉంటారు. నేను ఆ ఫంక్షన్లకు వచ్చేవాడిని. ఆ ఫంక్షన్లకు వచ్చినప్పుడు ఆ సువార్త మీటింగుల్లో వాళ్ళ పాస్టర్ గారు వాక్యం చెప్పేవాడు. సరే నేను కూడా వాక్యం అంతా వినేవాడిని. వాళ్ళు గుచ్చి గుచ్చి ఒకటే చెప్పేవాడు. ఇంత పెద్ద త్యాగం చేసిన దేవుడు ఇంకెవరూ లేరు. ఆయన ఒక్కడే. ఆయన రక్తంలో కడగబడితేనే ఖచ్చితంగా మనం మరి పరలోకానికి వెళ్తాం అని చెప్పి మరి ఈ మాటలను ఆఖరిలో ఈ మాటలు విన్నవారు అంతా కూడా యేసు ప్రభువును నా రక్షకుడిగా అంగీకరిస్తాను అని హృదయంలో ఎవరికి ఆలోచన కలుగుద్దో వాళ్ళు చెయ్యొత్తండి అనేవాళ్ళు. అప్పుడు నేను అనుకున్నాను, అయ్యో ఇక్కడ రావటమే తప్పు. మనం నిష్ఠాగరిష్ఠులైన హిందువులు. ఏదో మా చెల్లిగారింటికి వచ్చాము, వాళ్ళు ఏదో మాటలు చెప్తారని వాటికి వెళ్ళాం, విన్నాం. వినగానే మీకు ఇట్లా యేసు ప్రభువే రక్షకుడనే జ్ఞానం మీకు కలిగినట్లయితే ఆయన అంగీకరించాలి అనిపిస్తే చెయ్యొత్తండి అన్నారు. చెయ్యెత్తాలా వద్దా? చెయ్యెత్తితే ఇంతకాలం 56 సంవత్సరాలు మనం ఆరాధించిన దేవుళ్ళందరినీ ఇవాళ గంటలో వీళ్ళు చెప్పిన మాటకి వదిలేస్తామా? మనం ఆలోచించుకోకర్లేదా? చెయ్యెత్తలేదనుకో, వీడికి ఇతనికి ఈ మాత్రం జ్ఞానం లేదా? ఎంత చెప్పినా కూడా ఎవరు దేవుడు గ్రహించలేకపోతున్నాడు ఏంటి? ఈయనకి ఎంత జ్ఞాన శూన్యంగా ఉన్నాడు ఏంటి అనుకుంటారేమో. ఎంబరేసింగ్ పొజిషన్, చెయ్యి ఎత్తాలా ఎత్తకూడదా? ఆఖరికి నేను చెయ్యి ఎత్తలేదు. ఎత్తే 60 సంవత్సరాలు మనం స్టడీ చేసుకోవద్దా? ఆయన చెప్పింది ఎంతవరకు నిజం? ఆయన చెప్పేగానే మీరు మారిపోవటం ఎట్లా కుదురుతుంది? తాత ముత్తాతల దగ్గర నుంచి ఆరాధిస్తున్న దేవుళ్ళని ఆచారాలని వదిలిపెట్టేసి వెళ్ళిపోవటం ఎట్లా కుదురుతుంది? చెయ్యి ఎత్తమంటే ఎట్లయితే వేస్తామని చెప్పి అనుకుని అప్పుడు అనుకున్నా, అసలు మన దేవుళ్ళు మనకుండగా మనం ఏళ్ళ సభకు ఎందుకు వచ్చామహా అనుకుంది. అందుకే ఈ యొక్క సువార్తల ద్వారా మీరు వెంటనే యేసు ప్రభువును అంగీకరించండి అని నా మనస్ఫూర్తిగా అనలేను. ఎందుకంటే నేను అటువంటి ఎంబరేసింగ్ పొజిషన్లో ఉండేవాడిని. ఎందుకంటే మీరు ఇన్ని సంవత్సరాలు ఒక దేవుణ్ణి ఆరాధిస్తూ పుట్టుకున్న ఒక మాట చెప్పేసి లేకపోతే ఈ మాటలు చెప్పేసి యేసు ప్రభువును నమ్మేయండి అని అంటే ఇదే నేడే రక్షణ దినం, మరి వెంటనే మారిపోండి అని అంటే వాళ్ళు అప్పటికప్పుడు నిర్ణయం ఎట్లా తీసుకోగలుగుతారు? అంతేకాకుండా యేసు ప్రభువు వారు ఏం చెప్పారు? నిర్ణయం వాళ్ళకే వదిలేయండి, మీరు జ్ఞానం మాత్రమే ఇవ్వండి, వాళ్ళు ఆలోచించుకోవండి, ఎవరు దేవుడు ఎవరు సృష్టికర్త అని బాగా ఆలోచించుకున్న తర్వాతే రండి. అదగైతే నాకు సంతోషంగా ఉన్న యేసు ప్రభు వారు మాటలు చెప్తూ ఉంటే మనం 4 మాటలు చెప్పేసి వచ్చేయండి వచ్చేయండి అని అంటే అది అంతవరకు సబబు అనే ఉద్దేశంతో ఎక్కడ కూడా బలవంతంగా మీరు రావాల్సిన అవసరం లేదు అనే పదాలు వాడుతుంటారు. మీరు బాగా ఆలోచించుకోండి, ఇంకా ఆలోచించుకోండి అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటానంటే నేను దానికి ఒక పద్యం ఉంది, వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్ అని చెప్పేసి ఒక పద్యం ఎవరు రాశారు? సుమతి శతకారుడు అనుకుంటా రాశారు. సుమతి శతకంలోనే ఉంది ఆ పద్యం. ఆ పద్యంలో మరి వినదగు ఎవరు చెప్పినా అని ఉంది, కానీ విన్న వెంటనే కూడా నమ్మేయాలని లేదు. కానీ కల్ల నిజము తెలుసుకుని మనుజుడే బో నీతిపరుడు మహిళ సుమతి అని ఉంది. అది అబద్ధమా నిజమా అని తెలుసుకునేవాడే నీతిపరుడని సుమతి శతకంలో ఉంది. వినదగు ఎవరు చెప్పినా రైట్, సువార్త మీటింగ్ విను, ఇంకా వేరే దేవుళ్ళ చరిత్రలు కవి విను, కానీ వినినంతనే వేగపడక వివరింపదగున్, వివరించండి. ఈ మాటలు యేసు ప్రభు వారు కూడా బైబిల్ గ్రంథంలో 26:16 కానీ 9:23-24 కానీ ఆ పదాలే ఉన్నాయి. మీరు బాగా ఆలోచించండి, సృష్టికర్త ఎవరో తెలుసుకోండి, నలుగురు నరగండి, నలుగురు పోయే దారిలో చూడండి, ఏ దారి కరెక్టో ఆలోచించి ఆలోచించి నా దగ్గరికి, నేను సృష్టికర్తనని గ్రహించి నా దగ్గరికి రండి అని ఉంది తప్ప మీరు వచ్చేయండి వాళ్ళు చెప్పగానే అనే పదాలు లేవు. అలాగే మరి నాకు చూపించిన దర్శనంలో ఏస్కేలు మరి 2:3-4 నాకు దర్శనంలో వచ్చేసింది. నిజంగా ఏస్కేల్ గ్రంథంలో 2:3-4 ఏముందో నాకు తెలియదు. ఉదయాన్నే లేచి చూసుకుంటే విననల్లని ప్రజల దగ్గరికి నిన్ను పంపిస్తున్నాను, వారు వినినను వినకపోయినాను, మన మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు నీవు వారి మధ్య ప్రకటించుము అని చెప్పి నాకు ఇచ్చిన ఆజ్ఞ. వాళ్ళు వినినా వినకపోయినా చెప్పడం ధర్మం, అంటే జ్ఞానం నువ్వు ఇవ్వటం వరకు ఇవ్వాలి. ఎవరు ఆ జ్ఞానం చేత పట్టుబడతారో ఎవరు పట్టుబడరో మనకైతే తెలియదు. పైకి ఉన్న మనుషుల్లో చాలామంది మాకు యేసుప్రభు వద్దు వద్దు అని అంటుంటారు, కానీ వాళ్ళ హృదయాల్లో యేసుప్రభువే కావాలి అని కూడా ఉంటుంది.
ఎందుకంటే నేను యేసు ప్రభువును నమ్మిన తర్వాత మా గ్రామంలోనే చాలామంది యేసు ప్రభువును అంగీకరించిన వాళ్ళ ఇళ్ళకి ఎప్పుడైనా వెళితే వాళ్ళు నేను ఇట్లా యేసు ప్రభువును అంగీకరించానని చెప్పినప్పుడు చాలా సంతోషం అని చెప్పి ఇదిగో నేను మేము యేసు ప్రభు వైపుకి రాలేదు కానీ మా హృదయం నుండే యేసు ప్రభు ఉంటాడు అన్నయ్య మా పూజ గదిలోకి రా అని తీసుకెళ్ళి యేసు ప్రభు బొమ్మ చూపించారు. ఇదిగో ఆ ఈ దేవుణ్ణి కూడా కొలుస్తున్నాం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు కూడా దేవుడే, వాళ్ళ దేవుళ్ళతో పాటు ఈయన కూడా దేవుడేనే. కానీ పూర్తిగా తెలియని విషయం ఏంటంటే యేసు ప్రభు ఒక్కడే దేవుడని వారికి పూర్తిగా తెలిసిన అనాది కాలంగా వస్తున్నటువంటి ఈ యొక్క ఆచార సంప్రదాయాలని విడిచిపెట్టి గబుక్కుని రావాలంటే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి కొంత ఆలోచించుకునేవాళ్ళు, కొంతమంది అయితే ఆ టైం రావాలి అనేవాళ్ళు, కొంతమంది అయితే యేసు ప్రభు నమ్మితే మరి మేలు జరుగుద్దని చెప్తే ఇంకా టైం రాలేదండి, రావాలి ఆ టైం రావాలి అనేవాళ్ళు. అంటే మేము ఆలోచించుకుంటున్నాం మాకు కొంత టైం కావాలి అనేవాళ్ళు. అంటే అది ఎంతన్నా కావచ్చు ఇప్పుడు. కాబట్టి నేను ఎంతకాలం ఆలోచించాను, మరి మా చెల్లాయి ప్రభువుని నమ్మి 30 సంవత్సరాలు అయింది, అప్పటి నుంచి ఈ మాటలు వింటానే ఉన్నా, అప్పటి నుంచి కూడా ఆలోచిస్తున్నా, మరి ఎందుకు జరిగింది అంటే ఒక 20 సంవత్సరాలు ఆలోచించిన తర్వాత కూడా అప్పటికీ కూడా ఇంకా నేను తాత్సారం చేస్తుంది. దేవుడు అప్పుడు దర్శనంలో బైబిల్ గ్రంథం నాకు చూపించి ఇది సరైన మార్గము అని చూపించాడు. ఎందుకంటే ఈయన ఎట్లాగ వదిలేస్తే ఈయన చచ్చిపోయేదాకా కూడా ఆలోచిస్తూనే ఉంటాడు, నా వైపుకి రాడు, మరి ఈయన నరకానికి వెళ్ళిపోతాడు, తప్పించాలనేటువంటి ఆ యొక్క కృపచేత దేవుడు ఆ దర్శనం చూపించి మరీ లాక్కున్నాడు. మరి ఎంత చదువుకున్న మనిషినే ఇన్ని సంవత్సరాలు ఆలోచించాల్సి వచ్చిందే, మరి వాళ్ళకి ఇవాళకి ఇవాళ అయిపోవాలంటే ఎట్లా కుదురుతుంది? అవ్వదు. వాళ్ళకి ఇంకెంత జ్ఞానం కావాలి, అసలు రుజువులు కావాలి కదా, ఇది ఉంది ఇది లేదు అని. ఈ విషయాలన్నీ రుజువులు నాకు దొరికినాయి కాబట్టి ఇవాళ నేను నిశ్చింతగా సరైన దేవుడి దగ్గరికి వచ్చాను చెబుతాను. మరి ఇవన్నీ వాళ్ళకి ఎవరు చెప్పారు, ఎవరు చెబుతున్నారు అని చెప్పి నాకు ఆలోచన వచ్చి నాకు తెలిసినటువంటి ఈ విషయాలన్నింటినీ ఖచ్చితంగా వాళ్ళకు కూడా చెప్పాలి అనే ఉద్దేశం కలగటమే నేను ఇలా సాక్ష్యం చెప్పడం జరుగుతోంది. ఇకపోతే ఇంకొక విషయం ఏంటి అంటే ఈ యొక్క జబరాజ్ గారి భార్య అక్కడికి వెళ్ళటం జరిగిన తర్వాత ఒకరోజు ఈ డిజిఎస్ దినకరణ్ గారికి మొదటగా ఒక పిల్లాడు పుట్టాడు. ఆ పిల్లాడు కొద్ది నెలల వయసులోనే చనిపోవటం జరిగింది. వాళ్ళంతా బాధపడ్డారు. తర్వాత మళ్ళీ పాల్ దినకరణ్ గారు ఆయన జన్మించాడట. ఆ తర్వాత ఏంజిల్ అనే కూతురు జన్మించింది. పాపం ఆమె యుక్త వయసులోనే ఆమె చనిపోవటం జరిగింది. ఈ పాల్ దినకరణ్ గారు పుట్టిన తర్వాత ఆయన ఎక్కడి వరకు చదివించారు అంటే బీఎస్సీ వరకు చదివించారు. తర్వాత ఏం చదివించాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు. ఒక దేవదూత దర్శనంలో వాళ్ళ దగ్గరికి ఆయన దగ్గరికి వచ్చిందట. వచ్చి నాన్న అందట. ఇదేంటి దేవదూతలు వచ్చి కుమారుడా మరి దినకరన్ అని పిలుస్తారు కదా నన్ను ఎవరైనా, ఆ దేవుడు అలా పంపించిన వాళ్ళు, నువ్వు పలాంది కోసం ప్రార్థన చేస్తున్నావు దాని విషయం ఇది అంటారు కదా. ఆ వచ్చిన దేవదూత నాన్న అందాడు. ఈ నాన్న ఈ దేవదూత అంటే అప్పుడు చెప్పాడట, నేను నెలల వయసులో చనిపోయిన నీ పెద్ద కుమారుణ్ణి, నేను దేవదూతగా దేవుడు నన్ను మార్చారు, ఆయన దగ్గరే నేను ఉంటున్నా, ఆయనే చెప్పారు ఇదిగో మీ తండ్రి గారు మీ తమ్ముడు గురించి ఆలోచిస్తున్నారు, ఆలోచన చెప్పమన్నా, వేరే దేవదూతను పంపుతాం ఎందుకు, నిన్నే పంపిస్తున్నాను, నన్ను దేవుడు నీ దగ్గరకు పంపించాడని చెప్పడం జరిగిందట. తమ్ముడు మరి ఆ యొక్క చదువు బీఎస్సీ తర్వాత ఎంబీఏ చదవమని తర్వాత బిజినెస్ అడ్మినిస్ట్రేటర్లో డాక్టరేట్ చదివించమని దేవుడు చెబుతున్నారని ఆ దేవదూత వీళ్ళ అబ్బాయి దేవదూత రూపంలో ఉన్నటువంటి వీళ్ళ అబ్బాయి చెప్పి వెళ్ళటం జరిగిందని. ఎంత విడ్డూరంగా ఉంది ఇటువంటి మనం ఎక్కడానికి చూస్తాము, మన కళ్ళ ముందు, మన పాల దినకరణ్ గారు మన కళ్ళ ముందే ఉన్నాడు, దినకరణ్ గారు మన వరకు మన దగ్గరే ఉన్నాడు. ఈ విషయాలు ఎట్లా జరిగినాయి అని చెప్తుంటే మరి దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు, ఆయన నిత్యము దేవదూతల ద్వారా ఈ యొక్క ప్రపంచాన్ని అంతటినీ కూడా పరిపాలి దేవదూతలను పంపించి ఎక్కడ ఏది జరగాలో జరిగేటట్టు చేస్తున్నారు అని నేను గ్రహించడం జరిగింది. కాబట్టి ఇలా మరి జరిగినటువంటి ఇన్సిడెంట్లన్నీ చూస్తూ ఉంటే నాకు దినదినము కూడా అయ్యో నేను ఎన్నాళ్ళు తప్పిపోయాను, నాలాగా ఉన్నవాళ్ళు కోట్ల మంది యేసు ప్రభు ఒక్కడే దేవుడు అనే విషయం తెలియక అలాగే వెళ్ళిపోతున్నారు, చీకట్లో వాళ్ళ ప్రయాణం జరిగిపోతూ ఉంది, ఈ నరకం ఉందని రుజువులు సాక్ష్యాలు వచ్చేస్తున్నాయి, ఇది ఉంది కాబట్టి ఈ విషయం వాళ్ళందరికీ తెలియపరిస్తే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు అనేటువంటి ఆలోచన నాకు రావటం జరిగింది. ఈ యొక్క డిజిఎస్ దినకరణ్ గారు మరి ఆయనటువంటి యొక్క దీంట్లో ఆయన ఎన్నిసార్లు మరి దేవుడు ఆయన దగ్గరికి తీసుకెళ్ళింది, ఏమేమి చేయించింది, ఆయన యొక్క యూనివర్సిటీ కట్టించడానికి ఆయన దేవుడే
ఇక్కడ నువ్వు పలానా యూనివర్సిటీ కట్టించు, ఈ రూపంలో కట్టించని ప్లాన్ కూడా వేసిస్తే ఆ ప్లాన్ ప్రకారం యూనివర్సిటీ నిర్మించి చేయటం జరిగింది. మనం అందరూ అనుకుంటూ ఉంటాం, మరి దేవుడు సేవ చేసేవాళ్ళంతా కూడా వాళ్ళకి ఏదో లాభం చేకూరుతుంది, వాళ్ళకి ఏదో డబ్బు వస్తుంది, అందుకే వీళ్ళంతా దేవుడి సేవ చేస్తారు అని చాలామంది అనుకుంటుంటారు. మరి అటువంటిది నిజం కాదు అని నేను గ్రహించాను. ఆయన ఒక ఆఫీసర్, బ్యాంక్ ఆఫీసరు, ఉద్యోగం కూడా మాని నువ్వు సేవ చేయమని చెప్తే వచ్చేసాడు. అలా వాళ్ళు ఎంత ఆదాయాన్ని సరి కోల్పోయి దేవుడి సేవలోకి వచ్చిన వాళ్ళు ఆ సేవలో అలా నిరంతరం కొనసాగుతున్నారు. అలాగే మరి ముందు మీకు చెప్పాను, ఆ బెరాక సత్యనారాయణ గారు కూడా, ఆయన కూడా పూర్తిగా సేవలో ఉండమంటే ఆయన చేసే ఎల్ఐసి బిజినెస్ అన్నీ వదులుకొచ్చేసారు. వాళ్ళ భార్య ఒక హెడ్ మాస్టర్గా ఉంది, ఆమెను ఉద్యోగం మానేమంటే మానేసింది. అట్లా రావలసినటువంటి అన్నిటిని వదిలేసుకుని యేసు ప్రభు మాటకు నిలబడి అలా సేవ చేస్తూ ఉన్నటువంటి దైవజనులు ఎంతోమందిని చూశాను. ఈ మధ్యనే ఒక పాస్టర్ గారు ఒక చర్చిలో చెప్పారు, నాకు 140,000 జీతం, ఫలానా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను, దేవుడు దర్శనంలో నువ్వు సేవ చేయమని చెప్పారు, ఇట్లా చేస్తున్నానండి అన్నారు. చర్చి కూడా చాలా చిన్నది, ఒక 20 మందే ఉన్నారు, కానీ దేవుడు పిలుపు మేరకు ఇట్లా నెలకు 140,000 రూపాయలు పోగొట్టుకుని నేను సేవకు వచ్చాను. అట్లా డబ్బు కోసం సేవ చేస్తున్నారు అనే మాట అబద్ధము, దేవుడే ఇదంతా చేయిస్తున్నాడు అని చెప్పి నేను గ్రహించడం జరిగింది. ఇకపోతే ఇంకా అనేక మంది మన భారతదేశంలో ఉన్నటువంటి భక్తుల జీవిత చరిత్రలు నేను చదివాను. దేవుని ప్రియులారా, దేవుని ప్రజలారా, ఒక్క విషయం, జాన్ రవీంద్రనాథ్ అనేటువంటి ఒక ఆయన, సాధు సుందర్ సింగ్ అనేటువంటి ఒక ఆయన, మరి అలాగే ఇంకా విదేశాలకు వెళ్ళిస్తే జాన్ బనియన్ అని ఇంగ్లాండ్ దేశం ఆయన, మేరీ బాక్స్ట్రాని అమెరికా దేశం అమ్మాయి, అలాగే కొలంబియా దేశంలో 7 బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్, వీళ్ళంతా కూడా నరకము పరలోకము రెండింటినీ వీళ్ళ ఆత్మలు తీసుకెళ్లి దేవుడు చూపించాడు అని చెప్పి రాశారు. వాళ్ళు ఏమేమి చూసింది వాళ్ళు మొత్తం పుస్తకాల్లో రాశారు. అది రైట్, వాళ్ళంతా వాళ్ళు కూడా రాయలే, ఇదిగో నేను చూపించినట్టు పుస్తకాల రూపంలో రాసి ప్రజలందరికీ పంచండి. చాలామంది ప్రజలు ఈ దేవుడు చెప్పే మాటలు స్వర్గము నరకం ఉన్నాయో లేదో అనే సందిగ్ధంలో ఉన్నారు అని చెప్పి అంటున్నారు. కాబట్టి మీరు చేయండి అంటే అలా చేయటం జరిగింది. కాబట్టి ఇంకొక యాంగిల్లో ఇంకో చోట దేవుడిగా చెప్పబడిన వాళ్ళు ఎవరైనా కూడా ఇదిగో ఇది ఉంది ఇది లేదు. ఇప్పుడు నేను కాశీకి వెళ్ళి 2-3 సార్లు వెళ్ళా, అలాగే కాశీ అని తీర్థయాత్రలు అని ప్రయాగ ఇవన్నీ కూడా ఢిల్లీ నుంచి రామేశ్వరం వరకు తీర్థయాత్రలు అన్నీ తిరిగేసాను. పుష్కరాలు ప్రతి పుష్కరా వెళ్ళిపోతాం, ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్నీ తిరిగేశాను, నాకు నరకం తప్పించబడింది అనేటువంటి నిశ్చింత నాకు కలిగితే ఇక నేను యేసు ప్రభు వైపు చూడాల్సిన అవసరం ఎక్కడ లేదు. నాకు నరకం తప్పించబడుతుంది అని ఇన్ని స్నానాలు ఇన్ని చేసిన వాడు నాకు నరకం తప్పించబడుతుంది, నాకే కాదు నాలాంటి నా సహోదరులు ఎవరికైనా నరకం తప్పించబడిందో వార్త నేను విన్నా కూడా ఇంత శ్రమపడి నేను యేసు ప్రభు వైపుకి చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి అటువంటిది ఎక్కడ నాకు దొరకల యొక్క మరి వీటిని నేను చెప్పినటువంటి అన్నీ ఇప్పుడు ఎపిసోడ్లు అయితే ఇంతకంటే ఎక్కువ వెళ్ళటానికి లేదు. మరి రాబోయే ఎపిసోడ్లు అయితే జాన్ రవీంద్రనాథ్ గారు 5 సార్లు ఆయన పరలోకం ఎలా ప్రవేశించారో చెప్తాను, సాధు సుందర్ సింగ్ గారి గురించి చెప్తాను, జాన్ బనియన్ గారి గురించి చెప్తాను, మేరీ బాక్స్టర్ గురించి చెప్తాను, కొలంబియా విద్యార్థుల గురించి చెప్తాను. ఆ తర్వాత ఇంకా నేను చదివినటువంటి పుస్తకాల్లో కొంత జ్ఞానం మీ ముందుంచుతాను. మరి ఈ యొక్క జ్ఞానం ద్వారా నిర్ణయాలు మీరు తీసుకోవడానికి వీలవుతుంది. మీ నిర్ణయాలు మీరు తీసుకోండి. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఏ రోజునైతే దప్పికొని ప్రభువా అంటారో మీకు ఆ జ్ఞానాన్ని వృద్ధి చేస్తాడు, మార్గాలను తెరుస్తాడు, ఏ రకంగా మీరు ప్రభు వైపు చూడాల్సి వస్తారు బలవంతంగా కూడా మరి మిమ్మల్ని యేసు ప్రభులోకి వచ్చేయమని దేవుడు చెప్పడు. కానీ ఆ పరిస్థితులు అనుకూల పరిచి మీరు ఆ నరకాన్ని తప్పించుకోవటానికి సరైన మార్గంలో ఆయన తీసుకెళ్లేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. ఈ యొక్క సాక్ష్యాన్ని ఈ మాటల్ని దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందామమ్మా. కృపాసత్య సంపూర్ణుడ ప్రేమగల తండ్రి ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభువా, స్వర్గము నరకం అనేటువంటి అంశం మీద ప్రభువా చెప్పబడినటువంటి ఇప్పటివరకు చెప్పబడినటువంటి ఈ 2 అంశాలను ప్రభువా మీరు దీవించారు తండ్రి. మీరే నా నోట మాటలు ఉంచినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇంకా ముందు రాబోయే ఎపిసోడ్లో కూడా ప్రతి సోమవారం ఈ యొక్క ప్రార్థనా టీవీ మచిలీపట్నం వారితో ప్రసారం అవబోతున్నటువంటి ప్రతి సోమవారం 6 గంటలకు ప్రసారం అయ్యేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ప్రభువా మరి మీ యొక్క వెలుగు మీ యొక్క జ్ఞానం అనేక మందికి పంచులాగా నాకు సహాయం చేస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు తెలియపరచుకుంటున్నాను తండ్రి. ప్రభువా, ఈ ఎపిసోడ్లంతా కూడా మీరే నాకు తగిన నడిపింపు దయచేయండి. వింటున్న బిడ్డలు చూస్తున్న బిడ్డలు అందరూ హృదయాలు తెరవమని, మీ జ్ఞానం సమృద్ధిగా దయచేయమని, ఆశీర్వదించమని, మహిమా గ్రంథ ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభువును రక్షకుడని యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మరొకసారి బిడ్డలందరికీ ప్రియ
దేవుని బిడ్డలారా మీ అందరికీ నా వందనాలు తెలియజుకుంటున్నాను. ఆమేన్.